కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి ధరలు అమాంతం పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఆశలతో ఉల్లి పంటతో మార్కెట్కు వస్తున్న రైతులు తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఉల్లిపాయలు అమ్మితే పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవడంతో నిస్పృహలో మునిగిపోతున్నారు. ఉల్లి ధరలు పతనం కావడంతో కొందరు రైతులు పంట కోయకుండా దున్నేస్తున్నారు. మార్కెట్కు తీసుకెళ్లి అమ్మితే లాభం కన్నా నష్టమే ఎక్కువ వస్తోందని ఉల్లి పంటను దున్నేస్తున్నారు. మరికొందరు రైతులు ఎంత కొంత వస్తుందన్న ఆశతో మార్కెట్లో తక్కువ ధరలకు విక్రయించి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా గిట్టుబాటు కాక నష్టపోతున్నారు. కర్నూలు జిల్లాలో ఖరీఫ్ రబీ సీజన్లలో లక్ష ఎకరాల వరకు ఉల్లి సాగు అవుతోంది. కర్నూలు జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు ఉల్లి ఎగుమతి అవుతోంది. ఎప్పుడో ఒకసారి కానీ తమకు మంచి ధర దక్కదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత ధర పడిపోతుందేమోనన్న భయం రైతుల్లో ఉంది. ఇప్పటికే కర్నూలు మార్కెట్కు 1300 క్వింటాళ్ల ఉల్లి వస్తోంది. కనిష్ట ధర 400. వీళ్ళు వంటగదిలోనే క్లౌడ్ కిచెన్ బిజినెస్ రన్ చేస్తున్నారు. ప్రతిరోజు 4-5 గంటలు ఎక్స్ట్రా పనిచేస్తున్నారు. నెలకి లక్ష నుంచి లక్షన్నర వరకు సంపాదిస్తున్నారు. వాళ్ళ దగ్గర మీరు నేర్చుకోవాలా? ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. 15 కాగా గరిష్ట ధర 1150 గా ఉంది. గరిష్ట ధర దక్కేది ఏ ఒకరిద్దరు రైతులకు మాత్రమే. మెజారిటీ రైతులకు దక్కేది 500 నుంచి 800 రూపాయల లోపే. తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఉల్లి రైతులు. ఉల్లి పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో చాలా మంది రైతులు పొలంలోనే పంటను తొలగిస్తున్నారు. దేవనకొండ మండలంలో ఓ రైతు 5 ఎకరాల కౌలుకు తీసుకుని 4 లక్షలు పెట్టుబడి పెట్టి ఉల్లి సాగు చేశాడు. ఉల్లి పంట కోసాక గ్రేడింగ్, ట్రాన్స్పోర్ట్, లేబర్ కలిపి సుమారు 3 లక్షల వ్యయమవుతోందని లెక్కలేసుకున్నాడు. మార్కెట్లో సరికమ్మితే 2 లక్షలు కూడా చేతికి రాదని నిర్ధారించుకున్నాడు. దాంతో ఉల్లి పంటను 12,000 ఖర్చు పెట్టి ట్రాక్టర్తో దున్నించాడు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఉల్లి సాగు చేసే రైతు పరిస్థితి లాటరీలాగా మారింది. ఉల్లి ధర ఉంటే పాతాళంలో ఉంటుంది, లేదంటే వినియోగదారుడు భరించలేనంతగా పెరిగిపోతుంది. జాక్పాట్ కొట్టినట్టు మంచి ధర దక్కిందంటే ఉల్లి రైతు గట్టెక్కుతాడు, లేదంటే అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే వరకు పరిస్థితి దారితీస్తుంది. ఉల్లి పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే దిగుబడిలో మార్పు లేదు, ధరలో అంతకంటే మార్పు లేదు. ఉల్లి ధర ప్రస్తుతం మార్కెట్లో చాలా తక్కువగా ఉంది, పెట్టుబడి మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఎకరా ఉల్లి సాగుకు సొంత భూమి అయితే ఎకరాకు 75,000 చొప్పున వ్యయమవుతుంది. అదే కౌలు రైతుకైతే 100,000 రూపాయలు పైగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఉల్లి పండిన తర్వాత మార్కెట్కు తీసుకెళ్తే కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా తిరిగి రాని పరిస్థితి. ప్రస్తుతం మనం కోడుమూరు మండలం వర్కూర్లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ఉల్లి కోతకు వచ్చింది, కోతకు వస్తున్నారు. అసలు ఈ ఉల్లి సాగుకు రైతు ఎంత ఖర్చు పెట్టాడు, ప్రస్తుతం మార్కెట్లో పరిస్థితి ఎలా ఉందో రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కరోనా కంటే ముందు పెట్టుబడి ఖర్చు అప్పటికే ఎక్కువగా ఉంది, కరోనా తర్వాత ఆ ఖర్చు మరింత పెరిగింది. ఆ తేడా ఏంటో రైతులతో వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఉల్లి ఎంత సాగు చేశారు, మీరు ఎంత ఖర్చు పెట్టారు ఇప్పటి వరకు? ఇప్పుడు వరకు ఎకరాకి 75,000 సాగు చేసినాము. ఎంత ఖర్చు అయింది మీకు? 75,000 వచ్చింది సార్. ఎట్లా, దేనికి ఖర్చు అవుతుంది? పెట్టుబడి ఏమేమి ఖర్చు? పెట్టుబడి మంది సంచులు ఫిరం అయిపోయినవి, మందులు ఫిరం అయిపోయినవి, కూలోళ్ళు బస్తా 2,000 రూపాయలు వేసుకొచ్చుకుని చార్జ్తో సహా 28 కానీ, ఏనుగులు కానీ 14-35 కానీ అన్నీ పెరిగిపోయినాయి సార్. కూలీల ఖర్చు ఎట్లా ఉండే, ఇంతకు ముందు ఎట్లా ఉండి? కూలీలు 150 లక్షలు ఉండే ఇంతకు ముందు, ఇప్పుడు 400-350 ఎట్లా బుద్ధి పుడితే అట్లా ఉన్నాయి సార్. ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి. మరో రైతుతో మాట్లాడదాం. చెప్పండి, పెట్టుబడి ఖర్చు కరోనా కంటే ముందు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది? ఎకరా ఉల్లి సాగుకు ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు పరిస్థితికి భారీగా ఖర్చు వస్తుంది సార్. ఎరువులు అప్పుడు 800 నుండి 1,050 వరకు ఉండేది, ఇప్పుడు 1,900, 2,000 ఇంటికి వస్తల బస్తా 2,000 అవుతుంది. ఈ ఉల్లి నాటు వేసేటప్పుడే 15,000 ఖర్చు వస్తుంది నాటు. మళ్ళీ పెరకడానికి 8,000, కోయడానికి 15,000, మళ్ళీ లోడింగ్ చేయడానికి 10,000. పెట్టుబడి భారీగా పెరిగింది. ఎకరాకి 75,000, అట్లీస్ట్ 75,000 వస్తుంది. మామూలు కౌలు రైతుకి అయితే 100,000 రూపాయలు అయితే సొంత భూమి అయితేనే 75,000, లేదంటే కౌలు రైతు అయితే 100,000 రూపాయలు దాకా వస్తుంది. మా మార్కెట్ కేసుకపోతే 100 బస్తాలు వస్తుంది. ఇప్పుడు ఎక్కడ 100 బస్తాలు అంటే 45 క్వింటాలు 50 క్వింటాలు దిగుబడి వచ్చింది. ఆ 50 400 పోతున్నాయి మార్కెట్లో.
నాలుగు పోతే లారీ బాడకి ఆడ కమిషన్కి అంగడికి సరిపోతుంది. ఎరువుల రేట్లు ఎట్లా పెరిగినాయి? ఇంతకు ముందు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? అప్పుడు ఎరువులు 850 ఉండేసరికి ఒకటేసారి 1850 1900 2000 దాకా వస్తుంది. పొటాష్ ఎట్లా ఉంది? పొటాష్ అప్పుడు 450 ఉండేది 1810. అంటే ఒక బస్తా మీద 1400 పెరిగింది. ఒక బస్తా మీద పొటాష్ 1400 రూపాయలు 10 రూపాయలు పెరిగింది. 28 ఎంత ఉండేది అప్పుడు? అప్పుడు 28 1250 ఉండేది, ఇప్పుడు 1810 రూపాయలు ఉంది. చాలా ఘోరంగా రైతు. ఒక బస్తా పైన కనీసం అంటే 500 రూపాయలు పెరిగింది. కొన్ని బస్తాల మీద 600-700, కొన్ని బస్తాల మీద 1000 రూపాయలు పెరిగింది. అంటే మీరు ఎట్లా భరించగలుగుతున్నారు? ఇప్పుడు మీరు పెట్టిన పెట్టుబడి ఏమో లక్షల్లో ఉంటుంది, మీకు అమ్మితే రూపాయలు కూడా చేతికి రాని పరిస్థితి. ఏం చేస్తా సార్, పరిస్థితి ఇంకా ఘోరంగా తయారైనాము. అదే అద్వానంగా ఇప్పుడు మనకు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఏదన్నా రేట్లు పెంచితే ఆదుకుంటాయి తప్ప ఏం చేయలేము. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అయితే కూలలకు కానీ వస్తలేవు. అంటే దిగుబడి ఎట్లా ఉంది ఇప్పుడు ఎకరాకి? మామూలు దిగుబడి ఉల్లి ఎకరాకి ఎంత వస్తుంది ఇప్పుడు ఈ సంవత్సరం? ఎంత వచ్చింది? పోయిన సంవత్సరం 200 బ్యాగులు వచ్చినాయి, ఈ సంవత్సరం 100 బ్యాగులకి నిలబడింది సార్. పంట తగ్గింది, మొన్న వర్షాలకు కొద్దిగా క్లైమెంట్ ఇది అయ్యి డ్యామేజ్ అయింది, మొత్తం తగ్గింది క్రాప్. 100 ప్యాకెట్ల కొద్ది ఎక్కువ వస్తలేదు. ఆ 100 ప్యాకెట్లు అమ్ముకుంటే అంత కలిసి 20-30 వేలు వస్తలేవు. ఇంకా 70-75 వేలు పెట్టుబడి రైతు ఎట్లా కోలుకున్నా సార్? మనకు అంటే ఉల్లి రైతు కష్టం ఏ విధంగా ఉందో తెలుస్తుంది. ఎకరా 75 వేలు కనీసం సొంత భూమి సాగు చేస్తే పెట్టుబడి ఖర్చు అవుతుంది. అదే కౌలు రైతు అయితే 100,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఎకరాలో 200 బస్తాల ఉల్లి దిగుబడి రావాల్సి ఉంటే ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యం, అధిక వర్షాలు కావచ్చు, తెగుళ్ళు కావచ్చు, వీటి కారణంగా 100 బస్తాలకు మించలేదు. దీంతో 30 వేల కంటే మించి పంట అమ్మితే చేతికి రావట్లేదు. అంటే ఎకరాకు 40-45 వేల నుంచి 75 వేల వరకు, అంటే 70 వేల వరకు కూడా రైతు నష్టపోవాల్సిన పరిస్థితి. ఈ విధంగా అయితే ఎన్ని రోజులు వ్యవసాయం చేయగలమనేది రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది ఉల్లి ధర ప్రస్తుతం ప్రారంభంలోనే పాతాళంలో ఉంది, రైతులు భరించలేని పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళు వంటగదిలోనే క్లౌడ్ కిచెన్ బిజినెస్ రన్ చేస్తున్నారు. ప్రతిరోజు 4-5 గంటలు ఎక్స్ట్రా పనిచేస్తున్నారు. నెలకి 100,000 నుంచి 150,000 వరకు సంపాదిస్తున్నారు. వాళ్ళ దగ్గర మీరు నేర్చుకోవాలా? ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.